వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ రామచంద్రయ్యలు మండిపడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సీపీఐ రామచంద్రయ్య బలపరిచిన జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ రామచంద్రయ్యలు మాట్లాడుతూ అన్ని ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేస్తూ ప్రతిపక్షం అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ విత్డ్రా చేయిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించేవారు ఉండరన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా కమ్యూనిస్టుల జెండా ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందన్నారు. పత్తికొండ పట్టణంలో రెండు ఎంపీటీసీ స్థానాలు, ఒకడు మరి మురళి, అదే విధంగా ఎంకే సుంకన్న గారు, అదే విధంగా పట్టుకొండ జెడ్పీటీసీ అందరి నిల్వలో ఉన్నాం. ఈరోజు అందరి నిల్వ తెలుగుగా ఎస్ఆర్టీసీ ప్రాజెక్టులన్నీ వచ్చినాయంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘాల నాయకత్వాన్ని జరిగిన పోరాటాలు ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేసి పట్టుకొండలో మనం పండించే పంటలకి ఉల్లికి టమోటా గిట్టుబాటు ధరలు కావాలని, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కావాలని, అదేవిధంగా రైతులు అప్పుడు రద్దు కావాలని అనేక గెలిచి ఎవడు అనుకోరు, అన్ని చోట్ల గెలిచింది కదా అనుకుంటారు. కాబట్టి ఏమంటే టైం లేదు, రేపు ఎల్లుండి మొత్తం అన్ని ఊళ్ళు తిరగండి. కాంతి కూడా గుర్తుపైన రానన్న గారి జెడ్పీటీసీ అభ్యర్థి, మూడు సుంకాయ ఎంపీటీసీ అభ్యర్థులు, కంకి కొడవలు గుర్తు పైన గ్రామ గ్రామాన ప్రచారం చేసి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ మీరు అందరూ కూడా ఈ మూడు నాలుగు రోజుల పాటు వేరే పనులన్నీ పెట్టుకోకుండా ఇదొక్క పని చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఆ రకంగా ప్రజాస్వామ్యానికి పాతరేయడానికి, రాజ్యాంగాన్ని తుంగబోక్కడానికి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నం చేస్తా ఉందో దానికి అడ్డుకట్ట వేయాలి. రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచారు, ఇసుక దోచుకుంటా ఉన్నారు. అదేవిధంగా జగన్ గారి భద్రం మాత్రమే ఆ బ్రాండ్ మాత్రమే అమ్ముకుంటా ఉన్నారు, కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారు.